ఎందుకు ఇవ్వాలి అడుగుతున్నా, మీ అబ్బ సొమ్మా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇప్పుడే వచ్చారు, పోలవరం విషయం చెప్తున్నాడు. నేను పోలవరం చేయలేనంటున్నాడు, పోలవరాన్ని ముంచేశాడు, దయాభావాలు కొట్టుకోబడి చేశాడు. ఇప్పుడు కాఫర్ డ్యాము మెయిన్ కానీ దాని కింద ఉండే లెఫ్ట్ కానీ రైట్ కానీ రెండు కూడా అప్పర్ కానీ లోయర్ కానీ దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు నిమాదిగా వచ్చి నేను 45.75 చేయను, నేను 41.15 చేస్తానంటే మీరు శాశ్వతంగా గోదావరిలో ఉండాలా, ప్రతి సంవత్సరం వరదల్లో ఉండాలా, సిద్ధంగా ఉన్నారా మీరు, ఒప్పుకుంటారా దీనికి? నేను ఒకటి అందుకే చెప్పా ఈరోజు, ముఖ్యమంత్రి పేదరపులొద్దు, కథలు మాట్లాడద్దు, న్యాయం చేయి. నీకు చేత కాకపోతే మీ ఎమ్మెల్యేలంతా మీ ఎంపీలు రాజీనామా చేయండి. ఆ రోజు చెప్పారు కదా 22 మంది ఎంపీలు గెలిపించండి, కేంద్రం మెడల ఉంది, పోలవరాన్ని సాధిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఎందుకు మెడల దించారు సార్? ఇప్పుడు సమాధానం చెప్పండి. నేను సవాలు విసురుతున్నా, మీ ఎంపీలు రాజీనామా చేయండి, పోలవరం ఎందుకు రాదు, పునరావాసం ఎందుకు జరగదు, ఆరుండారు ఎందుకు ఇవ్వరు, నేను చూస్తా. ఏం సంబంధం, ఇది కరెక్ట్ అవునా కాదా? మీరేమి ఇవ్వకర్లా, నేనిచ్చిన హుదూద్ జీవోలో ఉండి సహాయాన్ని మీరు ఇవ్వండి, అది మాకు చాలు, మీ గొప్పతనం మాకు అవసరంలా. మళ్ళీ మీ అందరి ఓటు హామీ ఇస్తున్నా, పోలవరం ఒక జిల్లా చేస్తా, ముంప మండలాలకు ఒక ప్రత్యేకమైన జిల్లా చేసి త్యాగం చేస్తున్న ఇక్కడ ప్రజానికారికి న్యాయం చేస్తా. మీ త్యాగాన్ని వృధాగా పోనేను, రాష్ట్రం కోసం మీరు త్యాగం చేశారు, సమాజం కోసం మీరు త్యాగం చేశారు, మీరు ఇబ్బందులు పడడానికి వీలు లేదు. అందరికీ 6.5 ఇవ్వాలి, మళ్ళా ఇప్పుడు కొత్తగా ఎన్యూమినేషన్ జరగాలి, మళ్ళా సాకులు చెప్పి కొంతమంది తీసేయడం కరెక్ట్ కాదు. అందరికీ అన్ని ప్యాకేజీలు ఇచ్చిన తర్వాతనే మీరు ఏమి చెప్పినా ఒప్పుకుంటాం.